అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? డూరు మధుమోహన్ అన్న. ఏ ఊరన్నా? చీడిపుట్ట అన్న. చీడిపుట్ట? చీడిపుట్ట. ఏది ఏ మండలం? ఉకంపేట మండలం. ఉకంపేట మండలం. ఉకంపేట మండలం. మరి ఏంటి పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఆటో మీరు ఏం చేస్తుంటారు? మేము చదువుకోలేదని ఇప్పుడు ఆటో యూనియన్లో వస్తామన్నమాట. అసలు ఆటో వేస్తున్నాం. ఎన్నేళ్ళుగా వేస్తున్నారు? ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు ఆటో ఫీల్డ్. మరి అలాగా ఇప్పుడు మీరు ఏమైనా చదువుకున్నారా? చదువుకొని ఇంటర్ దాకా చదువుకున్నాను. ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ వరకు. మరి ఏంటి ఈ ఆటో ఫీల్డ్ ఎలాగుందంటావు? మరి ఒకప్పుడైతే బాగుండింది అని, మన ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిపోయిన నుంచి చాలా ఇబ్బంది. ఎనీ టైం మరి కేసులు అంటే అప్పుడప్పుడు రాస్తారు, కొంచెం చాలా ఇబ్బంది అనమాట. ఆయిల్ రేట్లు అన్నీ పెరిగిపోయాయి, సర్వీస్ కూడా బాగా పడిపోయింది, చాలా ఇబ్బంది. మరి ఇప్పుడున్న డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి అంటాం, మరి ఏ విధంగా ఎంత రేట్లు పెరిగాయి అంటాం, మరి ఎంత ముందు రేట్లకి ఎలా ఉన్నాయి? ఇప్పుడు నేను తిరిగేటప్పుడు 60 రూపాయలు ఉండేందని, అప్పుడు ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడంతే 100, 120 అలా అయిపోయింది. మరి వాటి వల్ల ఎలా జీవనోపాధి ఎలా అవుతుంది, రోజుకి ఎంత వస్తుంది ఆదాయం? రోజు ఒకప్పుడైతే 1000 రూపాయలు మిగిలేదు, ఇప్పుడైతే ఒక 500 ఒక 400 అలా, అంతకుమించి మిగిలేదు కాదు. మరి జీవనోపాధి మన ఫ్యామిలీ మొత్తానికి పోషించుకోవడం ఇదేనా? చాలా కష్టం అని, ఇబ్బంది, చాలా ఇబ్బంది. మరి అలాగే ఇప్పుడు ఉన్న రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటావు? మరి ఎంత కష్టపడి ఎంత ఆటో ఛార్జీలు గట్రా పెట్టేసి వెళ్తున్నారు కదా, మరి రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటావు? రోడ్డు పరిస్థితి అంటే అక్కడక్కడ పర్లేదు బాగానే చేస్తున్నారు, కానీ మరి ఆటోలో అనుకో అందరు చాలా ఇబ్బంది అని. సర్వీసులు లేవు, ఆయిల్ రేట్ లోడ్ పెంచుతారు, మళ్ళీ కేసులు కూడా అప్పుడప్పుడు రాసిస్తుంటారు. మరి అలాగే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉన్నాయంటావు? ఇప్పుడు రేట్లు అంతా ఒకప్పుడు 10 రూపాయలు ఉంటే అన్నీ కొనేస్తాం, 100 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు అలా కాదు, అన్నీ 20 రూపాయలు. ఒక 500 లేకపోతే ఇంటి సామాన్లు ఏం కొనుక్కోలేము, ఏం చేయలేము. 500తో ఇంటి సామాన్లు రావు కదా? రావు. ఇప్పుడు 1000 రూపాయలు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి. నూనె 100 రూపాయలు. ఇప్పుడు టమాటా ఏం కొనుక్కోవాలన్నా సరే 20 రూపాయలు, 30 రూపాయలకి, 10 రూపాయలకి ఎవరు తగ్గించి ఎవరు ఇవ్వట్లేదు. మరి అలా ఇప్పుడున్న ప్రభుత్వం తీరు, మరి ఇలాగే పనిచేస్తే మన ప్రభుత్వం తీరు ఇలా పనిచేస్తే మరి మన జీవితాలు బాగుపడిపోతాయి అంటారు. కష్టమనే, ఇంకా చాలా ఇబ్బందులు కూరుకుపోతాం. ఏదైనా కొంచెం మార్చి ఏమైనా తగ్గిస్తే బెస్ట్. మరి ఇప్పుడున్న రేట్లు, ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ఎమ్మెల్యేల పరిస్థితులు ఎలా ఉందంట? మనం ఇప్పుడు ఏదైనా అన్నా సరే పట్టించుకోరని, ఇప్పుడు రూపాయలది ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళ మాట వింటారు. అదే అంటే ఎవరి దగ్గర మంచి డబ్బు పలుకుబడి ఉంటే వాళ్ళ మాట వింటారు, మన సామాన్య మాటలు వింటారు. ఏదైనా అవసరం ఉంటే వస్తారు ఆటో చేయడానికి, ఏదనేసి మాకేదైనా ఇబ్బంది అంటే ఎవరు పట్టించుకోవడానికి. మరి ఆటో డ్రైవర్లకి గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది అన్నారు కదా, డబ్బులు వేస్తుందంటే కొంతమందికే, మనకైతే ఇంకా ఇప్పుడు రాలేదు. మరి మరి అలాగే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ ప్రభుత్వం పరిపాలన ఎలాగొందంట? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఏదైనా మాకు 10,000 అంటాడని, 10,000 ఇస్తారు, దానికి రెట్టింపు దొబ్బుతున్నారు అంతే. ఆయిల్ రేట్లు చిన్న చిన్న దీనికి దానికి అనేసి. మరి అలాగే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం బాగుంటుంది అంట వస్తే? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలాగొందంట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? చంద్రబాబు నాయుడు బాగుండింది, ఇప్పుడైతే చాలా ఇబ్బంది. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే మెరుగుపడుతుంది అంట? ప్రజల నిర్ణయం, మన ఒకటి వాళ్ళు అవ్వదు కదా. ఇప్పుడు ఈ పరిపాలనతో చాలా ఇబ్బంది అని, ఇప్పుడు ఏదైనా ఈ ప్రభుత్వం మారితేనే బాగుంటుందని నా ఫీలింగ్. మరి